ఏ గ్రహమైనా నిర్దిష్టమైన కోణంలో సూర్యునకు సమీపంగా వస్తే అవుతుంది ఇది అన్ని గ్రహాలకు ఉంటుంది కానీ జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుభగ్రహాలైన గురువు శుక్రునకు శక్తిహీనతను మాత్రమే దోషముగా పరిగణిస్తుంది చంద్రుడి శక్తిహీనతే ప్రతి మాసంలో వచ్చే అమావాస్య గురుగ్రహ శక్తిహీనతను గురుమౌఢ్యమిగాను శుక్రగ్రహ శక్తిహీనతను శుక్రమౌఢ్యమిగాను పరిగణిస్తారు దీనినే వ్యవహారిక భాషలో మూఢమి అంటారు మౌర్ధ్యమి శుభకార్యాలకు పనికిరాదు ఈ సంవత్సరం గురు గురుమౌర్ధ్యమి ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు చైత్రశుద్ధ ఏకాదశి శనివారం నుండి రెండు ఐదు రెండు వేల ఇరవై మూడు వైశాఖ శుద్ధ ద్వాదశి మంగళవారం వరకు శుక్రమౌర్ధమి ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు అధిక శ్రావణం బహుళ సప్తమి మంగళవారం నుండి పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడు నిజ శ్రావణ శుద్ధ విధయ శుక్రవారం వరకు నిర్ణయించబడినది